ఈయన రాష్ట్రానికి పీకిందేమి లేదంటాడు చెప్పే కదా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ఈయన కట్ చేస్తాడు కట్ చేసి రాష్ట్రానికి పీకిందేం లేదంటారు బీసీలకి అంటాడు ఇట్లా చేస్తున్నాడు స్వామి దళితుల మీటింగ్లు ఇట్టని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పి ఈయన దళితులకి పీకిందేంలా పొడిసినేన్లా అంటే ఈయన డిలీట్ చేసి దళితులు ఏం లేదు పొడిసిందేం లేదని లోకేష్ లోకే చెప్పాడని చెప్పినాడు చూడండి అండ్ ఏం దొరకలే అంటే ఈ లొకేషన్ ఆపేదానికి ఎంత ప్రయత్నిస్తున్నారంటే సాక్షిలో వాళ్ళేస్తారు నలుగురు మంత్రులు వచ్చి నన్ను దిడతారు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు వచ్చి నల్ల జెండాలు పది మంది వచ్చి ఊపుతారు మీరు అసలు మీరు దళితులకి ఏం చేశారు చెప్పండి మీరు బీసీలకి ఏం చేశారో చెప్పండి అని నేను సూటిగా ప్రశ్నిస్తే అక్కడి నుంచి మన సౌండ్ రాల నేను ప్రతి సభలో అడుగుతున్నా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని నేను చర్చకి సిద్ధం మీరు వస్తారా మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు బీసీ సోదరులకు మేంత ఖర్చు పెట్టామో నేను చెప్తా గత నాలుగు సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి టైమ్ డేట్ చెప్పండి నేనే వేదిక ఏర్పాటు చేస్తే మీ కార్యకర్తలు భోజనం కూడా పెడతాను అని చెప్పిన కానీ అక్కడి నుంచి సౌండ్ రాల ఎందుకంటే ఒక చిత్తశుద్దితో ఆనాడు బాబా గారు గాని మంత్రి వర్గం ఒక పద్ధతి ప్రకారం మేము పనిచేసినాం వీళ్ళు ఈ పీకింది ఏమీ లేదు అందుకే ఈ రోజు నేను చెప్పింది మార్ఫింగ్ చేసి కటింగ్ చేసి ఎందుకే మీకు అంత ఇబ్బంది ఎందుకంత కష్టపడుతున్నారు సో వాళ్ళ ఆలోచన ఒకటే కులం మతం ప్రాంతం వాడి చిచ్చు పెట్టి ఎట్లా రాజకీయంగా లబ్ధి పొందాలనే వాళ్ళ ఆలోచన అందుకే మా బీసీ సోదరులు మనందరం కలిసి గట్టిగా ఈ జగన్మోహన్ పైన యుద్ధం ప్రకటించాలి అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది